దేశంలోనే అతి పొడవైన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇందుకు సన్నాహక ఏర్పాట్లకు ఆదివారం అడుగులు పడ్డాయి. దేశంలోనే అత్యద్భుత ఫ్లైఓవర్ కావడంతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. వర్చువల్ ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఈ ఫ్లైఓవర్ ఇంజనీరింగ్ అద్భుతాన్ని పరిచయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డ్రోన్ బృందాన్ని విజయవాడకు పంపించింది. ఈ బృందం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫ్లైఓవర్ అందాలను చిత్రీకరించింది. చిత్రీకరణలో ఆర్ఎండ్బి స్టేట్ హైవేస్ విభాగం అధికారులతో పాటు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో ఫ్లైఓవర్ కు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. స్పైన్ అండ్ వింగ్స్ టెక్నాలజీతో ఒంటి స్తంభంపై ఆరు వరుసలతో నిర్మించిన ఫ్లైఓవర్ కావటం చేత దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో ఢిల్లీ, ముంబైలో ఈ తరహా ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇది మూడవది. అయినప్పటికీ ఆరింటి కంటే అడ్వాన్స్ టెక్నాలజీ కలిగి ఉంది. పైగా దేశంలోనే అతి పొడవైనది. ఈ టెక్నాలజీలో వై పిల్లర్స్ ఉండడం, వీటి నిడివి ఎక్కువగా ఉండటం కూడా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీలో దేశంలోని అతి పొడవైన ఆరు వరుసల ఫ్లైఓవర్ కావడంతో దేశానికి గర్వకారణమైన విషయంగా కేంద్రం భావిస్తోంది. రెండు రోజుల ముందు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ కూడా డ్రోన్ వీడియోలు తీయించారు. కేంద్ర బృందం అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ వీడియోలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.